ఒక చోట అంతర్జాతీయ రన్నింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. రన్నర్లందరూ సిద్ధంగా ఉన్నారు. గన్ పేల్చారు. పరుగు మొదలైంది. ఎలాగైనా గెలవాలని అందరూ పరిగెడుతుంటే ఒకడు మాత్రం ప్రాణం పోయినా తన షూ తెగిపోతున్నా పట్టించుకోకుండా పరిగెడుతున్నాడు. కారణం అది వాడికి చివరి అవకాశం. గమ్యం చేరువలో ఉంది. ఊపిరిని పిగపట్టి మరీ అతడు అందరికన్నా వేగంగా పరిగెడుతున్నాడు. అందరి కళ్ళు అతని గెలుపు కోసమే చూస్తున్నాయి. జనాలలో ఒకటే ఉత్కంఠత, ఇంకో 10 మీటర్లు దాటితే అతనే విజేత. అంతే, కాలు స్లిప్ అయి అతడు కింద పడిపోయాడు. కింద షూ సోల్ తెగిపోయింది. ఓడిపోయాడు. తాను ఓడిపోవడానికి తన నాణ్యత లేని షూనే కారణమని తెలుసుకొని తనకు ఎదురైన పరిస్థితి ఇంకెవరికి జరగకుండా ఉండాలని అతనే ఒక షూ కంపెనీ స్థాపించేంత గొప్పవాడయ్యాడు. షూ కంపెనీని స్థాపించాడు. ఇప్పుడు ఆ కంపెనీ ప్రపంచంలో గొప్ప షూ కంపెనీల జాబితాలో చేరిపోయింది. ఆ కంపెనీ పేరే నైకి. ఓడిపోయిన ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు, ఓటమి ఎప్పుడూ ఒంటరిగా రాదు, అద్భుతమైన అవకాశాలను వెంటపెట్టుకొని మరీ వస్తుంది. నిరాశ నిస్పృహలతో ఉన్న మనం వాటిని గుర్తించలేకపోతున్నాం. అలాంటి సమయంలోనే మనం ఓడిపోతామనే భయాన్ని ఉరితీయాలి, కోల్పోయామనే దుఃఖాన్ని కాల్చి పారేయాలి, కుంగిపోకుండా నిరాశకు తలకొరివి పెట్టాలి. ఏదైనా మొదలు పెట్టేటప్పుడు చివరి మెట్టు చూస్తే భయమే కలుగుతుంది. నీ ముందు మెట్టు మాత్రమే చూసుకుంటూ ఎక్కు. ఏదో రోజు వెనక్కి తిరిగి చూస్తే ప్రతి మెట్టు మీద రక్తపు మరకలు కనబడతాయి. ఆ రక్తం నీది కాదు, నీ కాళ్ళ కింద నలిగిపోయిన కష్టాలవి. కాబట్టి కష్టం వచ్చిందని కుంగిపోకు. దాని వెంట మరెన్నో విజయాలను మోసుకొచ్చిందని గుర్తుంచుకో చాలు. జై హింద్.